Hello friends, welcome back to Amamma Special Channel. Iroju ninnu video lo payasam chesi chupistunnanandi. Adi vachi eppudu chesukune payasam kaakunda ee sari kottaga chesi chupistunnanu. Adi vachi pool makani tho payasam ante tamara ginjalato payasam chestunnanu. Idi health ki chaala ante chaala manchidi. ఇందులో హెల్త్ బెనిఫిట్స్ వచ్చి ఈ తామర గింజల్లో మనకి బీపీని కంట్రోల్ చేస్తుంది, షుగర్ని కంట్రోల్ చేస్తుంది, ఇలాగ మన స్కిన్ని గ్లో అవ్వడానికి యూజ్ అవుతుంది. అలాగే ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి వెయిట్ లాస్ అవ్వడానికి. అలాగే ఈ తామర గింజల్ని మనం రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు, ఇలా పాయసంలో చేసుకోవచ్చు, కూరల్లో వాడుకోవచ్చు, ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు. ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తామర గింజలతో పాయసం ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లో 1 రౌండ్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. వేసుకొని ముందు డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని తీసుకోవాలి పక్కకి. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వచ్చి బాదం, పిస్తా, జీడిపప్పు అలాగే బ్లాక్ కిస్మిస్ తీసుకున్నానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. మీకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ని తీసుకొని ఇలా నెయ్యిలో కొంచెం వేపి పక్కకు తీసేసుకోండి ఒక ప్లేట్లోకి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు తామర గింజలు కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పెద్ద కప్పుతో 1 కప్పు తీసుకోండి. అంటే ఇవి 25 గ్రామ్స్ అలా ఉంటాయి నేను తీసుకున్నవి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని వేయించుకోవాలి. ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతాయి. అలాగే మనం ఇవి పట్టుకొని చూస్తే క్రిస్పీగా అయి ఉంటాయి. అలా అయితే మనకి ఇవి ఫ్రై అయిపోయినట్టే. కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి చేతో ఇలా అంటే చూసారు కదా ఎలా విరుగుతుందో. మనకి ఇవి క్రిస్పీగా ఫ్రై అయినట్టే. ఇప్పుడు వెంటనే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చేసుకొని పక్కన ఉంచుకోండి. కొంచెం వేడి తగ్గనివ్వండి. అంతలోకి మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అంటే పాలను మరిగించుకుందాము. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని 1 గిన్నె పెట్టుకోండి. దాంట్లో చిక్కటి పాలు 1 లీటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1 లీటర్ పాలు తీసుకున్నాను. చిక్కటివి పచ్చిపాలు తీసుకున్నానండి, మరగపెట్టినవి కాదు. మీరు కావాలనుకుంటే మరిగిన పాలైనా తీసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి. పాలు మరిగేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ రెడీ చేసుకుందాము. ఇప్పుడు మనం వేయించుకున్న పూల్ మకాని ఉంది కదా, వాటిని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పిండిలా గ్రైండ్ చేసుకోండి. వీటిని ఇలా గ్రైండ్ చేసి మనం పాలల్లో వేసి కలుపుకోవడం మూలంగా మనకి పాయసం అనేది కొంచెం చిక్కబడుతుంది. ఇలా మిక్సీకి గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు పక్కన ఉంచుకోండి. చూసారు కదా ఈ విధంగా ఇలా పిండిలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాలు కూడా పొంగడం స్టార్ట్ అయినాయి కదా. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి పాలను మొత్తం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇక్కడ సగ్గు బియ్యాన్ని నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఈ పాలల్లో సగ్గు బియ్యం వేసేసుకోండి. 2-3 స్పూన్లు సగ్గు బియ్యం తీసుకొని ఇలా నానబెట్టుకొని వేసుకోండి పాలల్లో. పాలల్లో సగ్గు బియ్యం వేసాం కదా, ఈ సగ్గు బియ్యం కూడా కొద్దిగా ఉడకనివ్వండి. ఇవి ఉడికిన తర్వాత మనం పూల్ మకని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పూల్ మకనీని కూడా ఇందులో వేసేసుకోండి. వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో మనం పొడి చేసుకొని ఉంచుకున్నాం కదా వీటిని, ఆ పొడిని కూడా వేసేసుకొని కలుపుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ పాలు కొంచెం దగ్గరికి చిక్కగా అయ్యేంత వరకు ఇలా మరిగించుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. అలాగే దీంట్లో ఇలాచీని కూడా చిదగ కొట్టుకొని 3-4 వేసుకొని కలుపుకోండి. ఇక్కడ చూడండి పాలు మరిగి కొద్దిగా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు చివరిలో బెల్లం కూడా వేసుకోండి. నేను ఇక్కడ తురిమిన బెల్లం వేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో పంచదార అయినా తీసుకోవచ్చు. తురిమిన బెల్లం 1 కప్పు తీసుకున్నానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి బెల్లాన్ని. ఒకవేళ ఇలా పాలల్లో బెల్లం డైరెక్ట్గా వేస్తే విరిగిపోద్ది అనే డౌట్ ఉంటే కనుక బెల్లాన్ని సపరేట్గా కరిగించి కూడా బెల్లం కరిగిన బెల్లం చల్లగా అయిన తర్వాత పాలల్లో వేసుకొని కలుపుకోవచ్చు. నేను తీసుకున్న బెల్లం పాలల్లో వేసినా విరగదండి, అందుకనే డైరెక్ట్గా వేసేసాను పాలల్లో. ఒకవేళ మీరు తీసుకున్న బెల్లం పాలల్లో వేస్తే విరిగిపోద్దని డౌట్ ఉంటే కనుక సపరేట్గా వేసుకోండి మళ్ళీ కరిగించుకొని.
ఇలా బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం వేసిన తర్వాత ఇంకొంచెం పలచన అవుతుంది కదా, ఇంకొద్దిగా సేపు మరిగించుకోండి. అంటే ఇది కొంచెం చిక్కపడేదాకా అలా మరిగించుకుంటూ ఉండాలి. కొద్దిగా మరిగిన తర్వాత ఇక్కడ చూడండి, పాలు దగ్గరకై చిక్కగా అయింది కదా. ఈ మాత్రం ఇలా ఉంటే సరిపోతుందండి, చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది కదా. ఇలా ఉన్నప్పుడు దీంట్లో ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్గా చాలా హెల్దీగా ఫుల్ మక్కని పాయసం రెడీ అయిపోయింది కదా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.